using your knowledge, and that credibility and that opportunity you have to give for your juniors. Okay, it's essentially for our college, and you have to contribute lot of things for the year of our college. On this glorious moment, we just have to celebrate by celebrating this ceremony. On this behalf of great ceremony, I would like to invite our director of Ministry Group of Institutions, Kanna Mohan Reddy. And on behalf of this movement, I request our Dean of MSC Group of Institutions, Munindra Reddy Garu, please. I request our principal of MSC Women's Degree College, Srinivas Reddy Garu, please. Now I request Shankaracharya Garu, please. दाखी अगुण वाल मिला
your choice for again. Thank you, sir. With your support, definitely we'll do it. And as a part of students, they're also doing the best. Now I request the man behind all these successful platforms, the man behind all these kind of greatest activities, our Dean of NSC Group of Institutions, Munindra Reddy Garu, to deliver some words on this admission. Good evening, sir. Good evening, sir. Respected Chairperson, Kadari Mohan Reddy, sir, and our principal, Srinivas Reddy, sir, and the officer, Shankar, sir, and my dear students. Good evening, sir. Actually, ఈ 12 మెంబర్స్ని ఇక్కడ కూర్చుండబెట్టి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఎక్కడో ఒక ఆనందం అయితే ఉంటుంది. అంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్లోకి వెళ్ళి ఎన్ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తూనే కార్పొరేట్ ఉద్యోగాలు సాధించడం అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. సో యు ఆర్ గ్రేట్ అచీవర్స్. తినే సడన్ డిగ్రీ కంప్లీట్ కాకముందే ఉద్యోగాలు సాధించారు కాబట్టి అంటే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అయినటువంటి టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, అలాంటి కంపెనీలో ఈరోజు మీరు అడుగు పెట్టబోతున్నారు అంటే దానికి మీ పేరెంట్స్ ఫస్ట్, మీరు ఈరోజు రేపు ఎప్పుడు వెళ్ళినా మీ పేరెంట్స్ ఫస్ట్ ఒక మంచి కృతజ్ఞత భావంతో ముందు ముందు ఇంకా మంచి విజయాలు సాధిస్తామని వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారు ఈ ఉద్యోగాలకు పంపే విధంగా వాళ్ళు ప్రోత్సహించే విధంగా కూడా మీరు వారిని అంటే వారికి చెప్పాలి అంటే ముందు మీరంతా కమిట్మెంట్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసి ఇలాంటి ఉద్యోగాలకు ఎంటర్ కావాలని, అదేవిధంగా జగిత్యాల లాంటి గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీలు చదివి కూడా ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామే కాదు వివిధ రంగాల్లో నిర్వహించినటువంటి నైపుణ్య ఎంట్రన్స్ ఎగ్జామ్లలో మీరు ఉద్యోగం సాధించి ఈరోజు మీ చేతిలో ఒక ఆఫర్ లెటర్ ఉంది అంటే 100% గ్రేట్నెస్ గోస్ టు యూ పీపుల్. ఎందుకంటే సరే కాలేజీలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు కదా సార్, మేము ట్రైనింగ్ డిగ్రీలు చదువుతున్నటువంటి 900 స్టూడెంట్స్కి ట్రైన్ చేశాం, బట్ దాన్ని 100% యూజ్ చేసినటువంటి దానిలో మీ 12 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ మీ 12 మెంబర్స్ ఇప్పుడు ఈరోజు విప్రోలో ఉన్నారు లేదా టీసీఎస్లో ఉన్నారు, ఇంకా మీకు ఒక 6 మంత్స్ టైం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి మీరు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే ఒక 6 మంత్స్ టైం ఉంది. ఈ 6 మంత్స్లో ఇంతకంటే ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ మీ ముందుంటాయి. మీకున్న ప్యాకేజ్ ఇప్పుడు 2 లాక్స్ ప్యాకేజ్ ఉందా, 3 లాక్స్ ప్యాకేజ్ ఉందా, 4 లాక్స్ ప్యాకేజ్ ఉందా కాకుండా రేపు 10 లాక్స్ ప్యాకేజ్ కూడా జాబ్ కొట్టే అంత ఎబిలిటీ మీలో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం దేశ్ పాండే ఫౌండేషన్ కావచ్చు, మిగతా యాక్టివిటీస్లలో 18 స్కిల్లింగ్ మాడ్యూల్స్ మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాంటి దానిలో ఇంకా మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉద్యోగం సాధించాలి కాబట్టి ఎండింగ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కాన్ఫిడెంట్ని ఎక్కువ తక్కువ చేయకుండా ఇంకా వచ్చే కార్పొరేట్ కంపెనీలు ఏవైనా టాస్క్ ద్వారా నిర్వహించే ఏ ప్లేస్మెంట్ అయినా కూడా ఆల్రెడీ నాకు జాబ్ వచ్చింది కదా, నేను ఆల్రెడీ ఆఫర్ లెటర్ తీసుకున్నాను కదా, ఇంకా జాబ్ నాకు అవసరం లేదు, ఎక్కడ కూడా మనం ఈ జాబ్తో సాటిస్ఫై కావద్దు. ఇంతకంటే బెటర్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉండాలి కాబట్టి ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా బెస్ట్ పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్ఎస్వి విద్యా సంస్థలకు మంచి పేరు తేవడంలో మీ వంతు పాత్ర 100% పోషించారు. ఎందుకంటే స్వర్గీయ నవీన్ రెడ్డి గారి యొక్క ఆశయ సాధన ఏంటంటే ఎన్ఎస్వీలో విద్యార్థి అడ్మిషన్ తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా వారి జీవితంలో ఎన్ఎస్వీని గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళకు కావాల్సిన విద్యను అందిస్తూ వారికి కావాల్సిన సూచనలను చేసి అంటే భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచనను వాళ్ళ మైండ్లో రేకెత్తిస్తూ ముందుకు సాగేలా తయారు చేసి పంపాలనేది సారి యొక్క లక్ష్యం. ఈరోజు సార్ లేకున్నా భౌతికంగా మనందరికీ దూరమైన వారి ఆశయ సాధనలో మీ వంతు కృషి చేసి ఎన్ఎస్వి విద్యా సంస్థలకు మరియు మీ తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చుకునే విధంగా ముందు వరుసలో ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇక మున్ముందు కూడా అందరూ మీరు మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూ సార్. సిహెచ్ అనిల్ కుమార్ ప్లీజ్. Yes, my dear students, never stop. This is the prominent one. Raghane, I tagged for a feeler. This is the street of industry.
Now I request a lady, Peter Radhika, those who got TCS, violently, I request all my dear honorable management to facilitate that. Clap, medical students. Yes, my dear students, never stop to collaborating your work. Now I request a person, those who got two jobs in Wipro and TCS, I request Ad Ganesh, please, onto the stage. Yes, my dear student, please. Now I request Chitla Sneha, who got secured position in Wipro, I request her, please. Now I request Pallikonda Srija, those who secured good position in Wipro. Now I request Akshaya, those who secured good position in TCS company. Now I request V. Pratusha, please. Yes, my dear students, please come on. Now I request G. Akila, those who got good position in TCS. Let's welcome her. Yes, my dear students, please. Now I request Wipro employee K. Manyasri, please come on to the stage. Now I request another Wipro employee, B. U. Gangotri. Thank you.